తిరుమల నడకదారిలో బోనులో మరో చిరుత చిక్కుకుంది. బాలికపై దాడి చేసిన ప్రాంతంలోనే చిరుత చిక్కినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల తిరుమల భక్తుల దారిలో 9 ఏళ్ల బాలికపై చిరుత పులి దాడి చేసి బాలికను హతమార్చిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు చిరుత సంచారంపై ప్రత్యేక దృష్టి సారించి 4 ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. వారం రోజుల వ్యవధిలో 2 చిరుతలు చిక్కాయి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుతను పట్టుకున్నారు.